పూర్వం పెద్దయ్య అనే వ్యక్తి అడవిలో ఎండిన కట్టెలు కొట్టి వాటిని అమ్ముకొని జీవనం సాగించేవాడు. ఓ రోజు పెద్ద గాలివాన వచ్చింది. ఓ చెట్టుపై నుంచి గూడు కింద పడిపోయింది. అందులో చిన్న చిన్న పిచ్చుక పిల్లలు ఉన్నాయి. తల్లి పిచ్చుక బాధతో అరుస్తుంది, అయ్యో నా గూడు పోయిందే, ఎలా పిల్లల్ని ఎక్కడ పెట్టాలి దేవుడా. ఇంతలో ఆ పెద్దయ్యకు వాటిని చూడగానే జాలి వేసింది, అయ్యో పాపం ఆ గూడు కింద పడిపోయిందే, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, అయ్యో అనుకుంటా ఆ గూడును జాగ్రత్తగా మళ్ళీ చెట్టు మీద పెట్టాడు. తల్లి పిచ్చుక చాలా సంతోషించింది. నా గూడును పైన పెట్టినందుకు చాలా సంతోషం. నా చిన్న చిన్న పిల్లలు కింద చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గాలివానకి నా గూడు ఇలా పడిపోవడం నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఇప్పుడు మీరు వచ్చి నా గూడుని జాగ్రత్తగా పైన పెట్టారు, మీ ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోలేను అని ఆ పెద్దయ్యకు కృతజ్ఞతలు తెలిపింది పిచ్చుక. ఇంతలో వేసవికాలం రానే వచ్చింది. కాసిన్ని ఎండుకట్టెలు కొట్టిన తరువాత అలసిపోయి ఆ పెద్దయ్య చెట్టు కింద నిద్రపోయాడు. ఇంతలో ఓ ఎలుగుబంటి అటుగా వచ్చింది. పైనున్న పిచ్చుక ఆ ఎలుగుబంటిని చూసి, అయ్యో అయ్యో ఎలుగుబంటి వచ్చింది అని అరిచి ఆ పెద్దయ్యను నిద్రలేపే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే అది చాలా దగ్గరకు వచ్చేసింది ఎలుగుబంటి. ఈలోగా పెద్దయ్యకు మెలకు వచ్చింది. కళ్ళు తెరవగానే ఎదురుగా ఎలుగుబంటి కనిపించడంతో భయపడిపోయాడు పెద్దయ్య. ఆ పెద్దయ్యకు చూడగానే ఎలుగుబంటి అమాంతంగా దాడి చేయాలని చూసింది, ఇంకా దగ్గరకొచ్చింది. ఇంతలో పైన చెట్టు మీద ఉన్న పిచ్చుక చూసి, అయ్యో దేవుడా ఈ ఎలుగుబంటి ఇంకా దగ్గరకొచ్చేసిందే, ఆ పెద్దయ్యకు తినేస్తుందేమో, నేనేదన్నా చెయ్యాలి. ఆ పెద్దయ్య నాకు చాలా సహాయం చేశాడు, నాకు నా పిల్లలకి రక్షించాడు, ఆయన రుణం నేను తీర్చుకోవాలి అనుకుంటూ రయ్యన దూసుకువచ్చి ఎలుగుబంటి కంట్లో పొడిచింది. అది బాధతో విలవిలాలాడింది, దేవుడా నా కన్ను పోయిందే, ఈ చిన్ని పిచ్చుక ఎంత పని చేసింది అనుకుంటూ అరుస్తుంది. అదే అదునుగా తీసుకున్న పెద్దయ్య అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి పారిపోయాడు. తనకు సాయం చేసిన పిచ్చుకకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. చిన్ని పిచ్చుక నాకెంత సహాయం చేసింది, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఒకప్పుడు నేను నీకు సహాయం చేసినందుకు ఈరోజు నాకు సహాయం చేశావు, నీ రుణం కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను అని మనసులో అనుకున్నాడు. ఒకనాడు తన పిల్లలను కాపాడిన పెద్దయ్యను ఇప్పుడు తాను కాపాడినందుకు పిచ్చుక కూడా చాలా సంతోషపడింది.